हाय फ्रेंड्स, वेलकम टू लर्न कंप्यूटर तेलुगु चैनल। ई वीडियो लो मीरू डेटा रिकवरी गुरिंचि तेलुसुकोबोतुन्नारु। गतंलो कूडा कोन्नि वीडियोस एडिट चेयडं जरिगिंदि, अदे मादिरिगा ई वीडियो लोकि मीरू कोत्त डेटा रिकवरी साफ्ट्वेर नि गुरिंचि तेलुसुकोबोतुन्नारु। असलु डेटा रिकवरी पर्पस् एंटि अनेदि मनं मुंदु चूद्दां। मनं कंप्यूटर लो दाचुकुन्न फैल्स गनि अंड अनदर टाइप आफ् एलक्ट्रानिक डेटा अंता कूडा ओकवेळ डिलीट अयिपोयिते लेकपोते क्राश अयिपोते सो మనం తిరిగి తెచ్చుకోలేక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారన్నమాట। మీ దగ్గర ఉండే ఇంపార్టెంట్ డేటాని తిరిగి మనం రికవర్ చేయడానికి ఈ సాఫ్ట్‌వేర్ అనేది ఈ వాల్ట్ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు। చూడండి ఫ్రెండ్స్, మనం దగ్గర ఇంపార్టెంట్ డేటా అంటే మనం తీసుకున్న ఫోటోస్ గాని వీడియోస్ గాని డాక్యుమెంట్స్ గాని ఇవన్నీ కూడా కంప్యూటర్ లో స్టోర్ చేస్తూ ఉంటాం కదా। సో ఒకనప్పుడు యాక్సిడెంటల్ గా లేకపోతే మనం కావాలని డిలీట్ చేసినా మళ్ళీ తిరిగి మనం తెచ్చుకోవడానికి అవకాశం లేకుండా పోతుంది। ప్రొఫెషనల్స్ ఉంటారు, వాళ్ళు తీసుకున్న అవుట్ సైడ్ ఫుటేజ్ అంతా కూడా మెమరీ కార్డ్స్ లో ఎస్డి కార్డ్ లో పెన్ డ్రైవ్ లో ఎక్స్టర్నల్ డేటా లో ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ లో పెడుతూ ఉంటారు। సో అది యాక్సిడెంటల్ గాను లేకపోతే ఫిజికల్ గాను లేకపోతే బై మిస్టేక్ లేదా మనం డిలీట్ చేసినా కూడా మనం రికవరీ చేసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంది। సో అటువంటి వాటి కోసం ఉపయోగపడే సాఫ్ట్‌వేర్ నే మనం డేటా రికవరీ సాఫ్ట్‌వేర్స్ అంటారు। వాటిలో ది బెస్ట్ సాఫ్ట్‌వేర్ అండ్ ఈ రోజు మీకు ఈ వీడియోలో ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను। ఓకే, అదేంటి అంటే 4G డిగ్ సాఫ్ట్‌వేర్, డేటా రికవరీ సాఫ్ట్‌వేర్। సాఫ్ట్‌వేర్ అనేది ఆల్ ఇన్ వన్ సొల్యూషన్ అని చెప్పాలి। డేటా రికవరీతో పాటు రిపేర్ కూడా చేసే సాఫ్ట్‌వేర్ ఇది। మనం ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా 1000+ టైప్స్ ఆఫ్ ఫైల్స్ ని మనం రికవర్ చేసుకోవచ్చు। మనం ఎటువంటి ప్లేస్ సిచ్యువేషన్స్ లో రికవర్ చేసుకోవచ్చు అంటే యాక్సిడెంటల్ గా డిలీట్ అయినా, ఫార్మాట్ చేసేటప్పుడు పొరపాటున పార్టీషన్ రాంగ్ సెలెక్ట్ చేసుకున్నా కూడా, లేదా పార్టీషన్ మనం డిలీట్ చేసినా, లేదంటే సిస్టమ్ క్రాస్ అయినా, సో వీళ్ళు సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ లో డేటాని డిలీట్ మీరు కోల్పోయి ఉంటే మీ డేటాని రికవర్ చేయడానికి ఈ సాఫ్ట్‌వేర్ అనేది ఒకసారి ట్రై చేసి చూడండి। ఒకవేళ ఫ్రీ వర్జన్ మీకు నచ్చితే కనుక ఉపయోగపడతాను కనుక మీరు ప్రీమియం లైసెన్స్ ని పర్చేస్ చేసుకోవచ్చు। మీకు డిస్క్రిప్షన్ లో ఈ వెబ్‌సైట్ తాలూకు లింక్ ప్లస్ కూపన్ కూడా ఇవ్వడం జరుగుతుంది। ఇప్పుడు మనం ఈ సాఫ్ట్‌వేర్ ని ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి, యాక్టివేట్ చేయాలి, ఎలా రీసైకిల్ మనం కంప్యూటర్ లో ఫైల్స్ ని డిలీట్ చేసి ఎలా రికవర్ చేయాలి, అలాగే మెమరీ కార్డ్ లేదా పెన్ డ్రైవ్ లో డేటాని ఎలా రికవర్ చేయాలో ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు। సో లాస్ట్ వరకు చూసి నాకు కామెంట్ చేయండి। ఇన్స్టాల్ చేసిన తర్వాత డెస్క్టాప్ మీద ఉండే డిగ్ సాఫ్ట్‌వేర్ ని ఐకాన్ పైన డబుల్ క్లిక్ ఇద్దాం। ఇక్కడ మీరు కంప్లీట్ గా అబ్జర్వ్ చేసినట్లయితే డేటా రికవరీ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఈ ఇంటర్ఫేస్ చూద్దాం। డిలీట్ అయిన ఫైల్స్ లేదా అన్ఫార్చునేట్లీ డిలీట్ అయిపోయిన ఫైల్స్ ని లేకపోతే కరప్ట్ అయిన ఫైల్స్ ని మీకు ఇంతకు ముందు చెప్తున్నట్టు మీరు ఏ ప్లేస్ నుంచి అయితే రికవరీ చేయాలనుకుంటున్నారో ఆ ప్లేస్ నుండి మీరు ఫస్ట్ చూస్ చేసుకోవాలి। సో ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ లో డేటా రికవరీ అనే కేటగిరీలో ఉన్నాం। మనం రికవర్ చేయాల్సిన ఫైల్స్ అనేవి సి డ్రైవ్ లో ఉన్నాయా లేకపోతే ఇంకే అదర్ డ్రైవ్స్ లో ఉన్నాయా అనేది మనం ఇక్కడ చూస్ చేసుకోవచ్చు। ఇన్ కేస్ మీరు పెన్ డ్రైవ్ నుంచి రికవర్ చేయాలనుకుంటే వన్స్ మీరు పెన్ డ్రైవ్ ని సిస్టమ్ కి కనెక్ట్ చేసి తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు ఆ పెన్ డ్రైవ్ ఐకాన్। ఓకే, సో ప్రస్తుతానికి మనం ఎక్కడైతే రికవర్ చేద్దాము అంటే నేను ప్రెజెంట్ రీసైకిల్ బిన్ ని ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుని రికవర్ చేస్తున్నాను। ఒకవేళ మీరు ఇంకా ఏ అదర్ స్పెసిఫిక్ గా ఫోల్డర్ లో రికవర్ చేయాలనుకుంటే ఇక్కడ సెలెక్ట్ అనే ఫోల్డర్ ఆప్షన్ లోకి వెళ్ళాలి। అలా కాకుండా డెస్క్టాప్ మీద ఫైల్స్ ఏవైనా డిలీట్ అయిపోయి ఉన్నాయి యాక్సిడెంటల్ గాను లేకపోతే మీరు డిలీట్ చేస్తున్నారు వాటిని రికవర్ చేయాలి అని అనుకున్నట్లయితే డెస్క్టాప్ ని సెలెక్ట్ చేసుకోవాలి। సో ఎగ్జాంపుల్ మనం రీసైకిల్ బిన్ మీద వర్క్ చేద్దాం। రీసైకిల్ బిన్ ఓపెన్ చేస్తున్నాం, ఏం లేవు, ప్రెజెంట్ మొత్తం ఎంటీగా ఉంది కదా। ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ లో డౌన్లోడ్స్ ఫోల్డర్ లోకి వెళ్ళి నా కంప్యూటర్ లో ఉండే కొన్ని ఫైల్స్ ని నేను డిలీట్ చేస్తాను। ఈ సీరియల్ 5 ఫైల్స్ ని నేను డిలీట్ చేస్తాను। ఇంతగా డిలీట్ చేసే ముందు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫైల్స్ ఫార్మాట్స్ ని డిలీట్ చేద్దాం। ఈ 5 కూడా MP4 అంటే వీడియో ఫార్మాట్ లో ఉన్నాయి। సో నేను షిఫ్ట్ బటన్ పట్టుకొని ఇవన్నీ సెలెక్ట్ చేశాను ఒకేసారి, అలాగే ఒక JPG ఫైల్, ఒక MP3 ఫైల్ ఇంకా కూడా నేను సెలెక్ట్ చేసుకున్నాను। రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ ఆప్షన్ చేసుకున్నాను। ఇక్కడ డిలీట్ అయిపోయాయి కదా, ఇప్పుడు మనం రీసైకిల్ బిన్ లోకి వెళ్ళి చూద్దాం। చూడండి ఫ్రెండ్, రీసైకిల్ బిన్ లో మనకి ఈ డిలీట్ అయిన ఫైల్స్ అన్ని రీసైకిల్ బిన్ లోకి వచ్చాయి। సో రీసైకిల్ బిన్ లో కూడా నేను డిలీట్ చేసేస్తున్నాను। ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఈ విధంగా రీసైకిల్ బిల్ లో మనం డిలీట్ చేస్తున్నాం కదా, అండ్ మళ్ళీ దాన్ని రికవర్ ఎలా చేయాలో చూద్దాం। సో రీసైకిల్ బిల్ లో ఇక్కడ డిలీట్ చేస్తున్నాం కాబట్టి మనకి ఈ ఇంటర్ఫేస్ లో రీసైకిల్ ఆప్షన్ ని
మనం చూస్ చేసుకుని పక్కన ఎప్పుడైతే మీరు మౌస్ పాయింటర్ పెడతారో స్కాన్ ఆప్షన్ అంటే హైలైట్ అవుతుంది, దీనిపైన క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీకు అడుగుతుంది ఏంటి అంటే మీరు ఎటువంటి ఫైల్స్ని రికవర్ చేయాలనుకుంటున్నారు, ఎందుకంటే ఇది ఒక బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవాలి. ఈ రికవర్ చేయాలనుకుంటున్న ఫైల్స్లో నాకు ఒక ఫోటో ఉంది, అంటే ఒక పిక్చర్ ఫార్మాట్లో ఉంది, అండ్ ఒక వీడియో ఫైల్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ టాప్ బాటమ్ కార్నర్లో మీరు ఇక్కడ స్కానింగ్ అవ్వడం గమనించవచ్చు. ఓకే, సో అలా స్కాన్ అయిన తర్వాత రైట్ సైడ్లో మనకి ఇక్కడ ఫైల్స్ అనేవి షో అవుతాయన్నమాట. సో ఇది 100% అయినంత వరకు కూడా నేను వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తాను. ఓకే, సో అలా స్కాన్ అయిన తర్వాత రైట్ సైడ్లో మనకి ఇక్కడ ఫైల్స్ అనేవి షో అవుతాయన్నమాట. సో ఇది 100% అయినంత వరకు కూడా నేను వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తాను. వన్స్ కంప్లీట్ అయినాక మనకి ఎన్ని ఫైల్స్ ఉన్నాయి అనేది ఇక్కడ మనకి చూపిస్తుంది. సో నేను అండర్స్టూడ్ పైన క్లిక్ చేస్తున్నాను. టోటల్ 3900 ఫైల్స్ అయితే యావరేజ్గా స్కానింగ్ అయితే చేయడం జరిగింది. రీసైకిల్ బిన్ అంటే లోకల్ డిస్క్ సి అనమాట, కాబట్టి నేను లోకల్ డిస్క్లో సిలో డబుల్ క్లిక్ ఇస్తున్నాను. అండ్ అందులో ఉండే మొత్తం ప్లేసెస్లో అంటే ఎగ్జిస్టింగ్ ఫైల్స్, రిలేటెడ్ ఫైల్స్ అండ్ ఫైల్ పాత్ ఇట్లా అని చెప్పేసి డిఫరెంట్ ప్లేసెస్ మనకి రికవరీలో చూపించాయి కదా, అన్ని ప్లేసెస్లో ఫైల్స్ రికవరీ కావాలనుకుంటే వీటన్నిటిలో టిక్ మార్క్ పెట్టండి. అలా కాకుండా అసలు మీ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే డబుల్ క్లిక్ ఇవ్వండి. ఎగ్జిస్టింగ్ అనే దాంట్లో ఇక్కడ చాలా ఫైల్స్ని చూపిస్తున్నాయి కదా, ఇవి ఇంతకు ముందు నేను రీసైకిల్ బిల్ నుంచి డిలీట్ చేసినవి, అవి కూడా ఇక్కడ మీరు రికవర్లో చూపించడం గ్రేట్. సో నేనేం చేస్తున్నానంటే డిలీటెడ్ ఫైల్స్ పైన క్లిక్ చేస్తున్నాను. యూజర్స్లోకి వెళ్ళాను, మోహన్ సాహులోకి వెళ్ళాను. అండ్ డౌన్లోడ్స్లోకి వెళ్ళి చూస్తే డౌన్లోడ్స్ నుంచి మనం ఏమైతే డిలీట్ చేసామో అవన్నీ ఇక్కడ రావడం మీరు గమనించవచ్చు. చూడండి, 1, 2, 1, 2, 1 నుంచి 5 వరకు మనం MP4 ఫైల్స్ని డిలీట్ చేసినాము, ఇమేజ్ని డిలీట్ చేశాను. ఇవన్నీ నేను రికవర్ చేయాలనుకుంటే ఇవన్నీ టిక్ మార్క్లో ఉన్నాయి. సో ఇప్పుడు నేను రికవరీ బటన్ పని క్లిక్ చేస్తే ఎంత సైజ్ రికవర్ చేస్తున్నాం అనేది కూడా కింద 57.21 MB అని చెప్పేసి. ఫ్యూచర్లో రికవర్ చేసుకున్నప్పుడు ఫైల్ సైజ్ ఎంతో తెలియకుండా మీరు పర్టికులర్ ప్లేస్ చూస్ చేయకుండా రికవర్ చేశారనుకో, టైం వేస్ట్ వర్క్ అనమాట. కాబట్టి సో ఎంత సైజ్ మీకు రికవర్ కాబోతుంది, ఏ ప్లేస్లో అది రీస్టోర్ అవ్వాలనేది కూడా ఇక్కడ మనం చూస్ చేసుకోవాలి. నేను డెస్క్టాప్ మీదకి వచ్చి రైట్ క్లిక్ ఇచ్చి న్యూ అనే దాంట్లో ఫోల్డర్ క్రియేట్ చేయండి అంటారు, ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను అనమాట పేర్లోకి వచ్చి. అండ్ దీన్ని మళ్ళీ ఒకసారి నేను రికవర్ బటన్ పైన క్లిక్ చేస్తున్నాను. అండ్ డెస్క్టాప్ మీద రికవరీ అనే ఫోల్డర్ సెలెక్ట్ చేసి రికవర్ బటన్ పైన క్లిక్ చేస్తున్నాను. మళ్ళీ రికవర్ బటన్ పైన క్లిక్ చేస్తున్నాను. చూడండి, నేను ఎస్ బటన్ పైన క్లిక్ చేశా, మొత్తం ఈ ఫైల్స్ అన్నీ కూడా రికవర్ అవుతుంది. ఇప్పుడు మనం ఇది కంప్లీట్ అయిన తర్వాత డెస్క్టాప్ మీద ఆ ఫోల్డర్లో ఆ ఫైల్ ఉందో లేదో చూద్దాం. కాకపోతే నేను కొన్నే సెలెక్ట్ చేశాను, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఇంతకు ముందు ఇక్కడ అవన్నీ టిక్ మార్క్లు పడిపోయి ఉన్నాయి చూడండి. సో అవి కూడా రికవరీ అవుతున్నాయి. వ్యూ రికవర్డ్ బటన్ పని క్లిక్ చేయండి, లేదా చూడండి ఫ్రెండ్స్ రికవరీ అయిన ఫైల్స్ అన్నీ కూడా రికవరీ అనే ఫోల్డర్ డెస్క్టాప్ మీద ఉండే ఫోల్డర్లో మనం పాత్ అయితే సెలెక్ట్ చేశాము. ఆ ఫోల్డర్ నేను ఓపెన్ చేసి ఇందులో ఉన్న ఫోల్డర్ డబుల్ క్లిక్ ఇచ్చాను. ఫోల్డర్స్ అయితే క్రియేట్ అయి ఉన్నాయి, అందులో నేను ఫస్ట్ చూస్ చేస్తున్నాను. ఇందులో డిలీటెడ్ ఫైల్స్లోకి వెళ్తున్నాను, అందులో యూజర్స్లోకి వెళ్తున్నాను, ఎందుకంటే మనం ప్రోగ్రామ్ ఫైల్స్ డిలీట్ చేయలేదు. అండ్ అందులో నా అకౌంట్ ఓపెన్ చేస్తున్నాను, నా పేరుతో ఉంది కాబట్టి. అండ్ డౌన్లోడ్స్ ఫోల్డర్లోకి వెళ్తున్నాను, ఎందుకంటే డౌన్లోడ్ ఫోల్డర్లో నేను డిలీట్ చేశాను. ఓకే, సో అందులో చూసుకున్నట్లయితే చూడండి 1, 2, 3 అని చెప్పేసి 4, 5 ఫైల్స్ అయితే షో అవుతున్నాయి. ఇందులో మీకు కొన్ని MP4 ఫైల్స్ అయితే ఇక్కడ వీడియో ఫైల్ అయితే ఒకటి, దాని తర్వాత ఒక ఇమేజ్ ఫైల్ అండ్ దాంతోపాటు ఒక MP3 ఫైల్ ఇంకా కూడా రికవర్ అయింది. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనము ఫైల్స్ అయితే రికవర్ చేసే ఒక డెమో ప్రాసెస్ మాత్రమే నేను మీకు చూపించాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పెన్ డ్రైవ్ నుంచి ఫైల్స్ అయితే రికవర్ చేద్దాం. దిస్ పీసీలోకి వెళ్ళి చూస్తే కనుక నేను నా కంప్యూటర్కి పెన్ డ్రైవ్ అయితే కనెక్ట్ చేశాను. అండ్ ఈ పెన్ డ్రైవ్ ఓపెన్ చేస్తే కనుక దీంట్లో ఒక 2 JPEG ఫైల్స్ అండ్ ఒక PDF ఫార్మాట్ ఫైల్ అయితే ఉంది. సో దీన్ని మనం ఏం చేద్దామంటే ఇట్లా సెలెక్ట్ చేసి నేను రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ ప్రెస్ చేస్తున్నాను. ఓకే, డిలీట్, ఎస్. ఇప్పుడు ఈ పెన్ డ్రైవ్లో ఫైల్స్ అయితే లేవు. మీరు ఒకసారి వెనక్కి వచ్చి మళ్ళీ నేను మీకు ఈ ఫోల్డర్ ఓపెన్ ఈ డ్రైవ్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను, ఇందులో ఫైల్స్ లేవు. రైట్, ఇప్పుడు ఇదే మనం క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేసే ముందు ఒకసారి వెనక్కి వచ్చి ఈ డ్రైవ్ కూడా చూసుకోండి. రికవర్ చేసేటప్పుడు డ్రైవ్ అండ్ డ్రైవ్ నేమ్ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ డ్రైవ్ ఏమైనా ఉంది, పెన్ డ్రైవ్ సైజ్ ఎంత, 14.6 GB. ఓకే, దెన్ ఇక్కడ డ్రైవ్ నేమ్ మోహన్ ప్లస్ డి అని ఉంది. మనం రికవర్ చేసే సాఫ్ట్వేర్లో కూడా అది పెన్ డ్రైవ్ సైజ్ కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. నేను ఇప్పుడు ఏం చేయాలి, స్కాన్ బటన్ పైన క్లిక్ చేయాలి. అండ్ కంప్యూటర్ మనకు అడుగుతుంది అందులో నుండి మీరు ఎటువంటి ఫైల్స్ని రికవరీ చేయాలనుకుంటున్నారు. అందులో కొన్ని ఫొటోస్ ప్లస్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, కాబట్టి నేను వీడియోని తీసేస్తున్నాను, ఆడియో తీసేస్తున్నాను, అదర్స్ తీసేస్తున్నాను. ఫోటో ప్లస్
డాక్యుమెంట్ ఈ రెండింటిని పెట్టేసి ఫోటో ఫార్మాట్లో కూడా ఇక్కడ కింద ఏ ఎక్స్టెన్షన్స్ ఫార్మాట్స్ ఫోటో ప్లస్ డాక్యుమెంట్ ఈ రెండింటిని పెట్టేసి ఫోటో ఫార్మాట్లో కూడా ఇక్కడ కింద ఏ ఎక్స్టెన్షన్స్ ఫార్మాట్స్ని అయితే సెలెక్ట్ రికవర్ చేయొచ్చు అనేది ఇక్కడ మీరు కింద చూడొచ్చు. అండ్ స్కాన్ సెలెక్టెడ్ ఫైల్స్ అని చెప్పేసి నేను చెప్తున్నాం కదా, అండ్ 100% అయినంత వరకు కూడా మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు డిలీట్ చేసింది మాత్రమే కాకుండా పెన్ డ్రైవ్లో ఇంతకుముందు యూజ్ చేసి డిలీట్ చేసిన ఫైల్స్ ఇంకా కూడా ఈ రికవరీలో రావడం మనం ఇక్కడ గమనించవచ్చు. సరే చూద్దాం, నేను అండర్స్టూడ్ బటన్ పైన క్లిక్ చేస్తాను. ఇక్కడ మనము ఈ విండోలో సెలెక్ట్ చేసుకోవాలి ఏ ఫైల్స్ అయితే రికవరీ చేయాలనుకుంటున్నామో. కాబట్టి ఫస్ట్ నేను డిలీట్ చేసిన ఫైల్స్ని రికవర్ చేయాలనుకుంటున్నాను కాబట్టి అందులో టిక్ పెట్టి ఫస్ట్ నేను డబుల్ క్లిక్ చేసి ఇందులో ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఇందులో నేను ఒక ఇమేజ్ డిలీట్ చేశాను, ఒక పీడిఎఫ్ డిలీట్ చేశాను. అండ్ సో నాకు నేను డిలీట్ చేసినవన్నీ కూడా రికవరీలో అంటే ప్రివ్యూలో చూపిస్తున్నాయి కాబట్టి నాకు కావాల్సింది ఈ ఒక్క ఫోల్డర్ మాత్రమే. మనం 2-3 times డిలీట్ చేసిన తర్వాత కూడా రికవర్ చేసేటప్పుడు ప్రీవియస్ ఫైల్స్ ఇంకా కూడా రికవర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ప్రస్తుతానికైతే నాకు నేను డిలీట్ చేసిన ఫైల్సే నాకు రికవరీ కావాలి కాబట్టి అందులో నేను టిక్ పెట్టాను, మిగతావన్నీ వదిలేశాను. ఇక్కడ ఎంత MB రికవర్ అవుతుందో కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ నేను రికవర్ బటన్ పైన క్లిక్ చేసి మీరు ఒక పర్టికులర్ ప్లేస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ రికవర్ అయిన ఫైల్స్ ఆ ప్లేస్లో ఆ ఫోల్డర్లో స్టోర్ అవ్వాలన్నమాట. కాబట్టి నేను డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ అయితే ఆల్రెడీ క్రియేట్ చేసి ఉన్నాను రికవరీ అని చెప్పేసి, దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ రికవర్ బటన్ పైన క్లిక్ చేస్తున్నాను. అర్థమైంది కదా, అంటే ఇప్పుడు స్కాన్ చేసిన తర్వాత ఏ ఫైల్స్ అయితే రికవర్ చేయాలనుకుంటున్నామో అది టిక్ పెట్టి దాని తర్వాత ఇక్కడ మరి ఎక్కడ సేవ్ అవ్వాలో ఆ ప్లేస్ని సెలెక్ట్ చేసి అండ్ రికవర్ బటన్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను వ్యూ రికవర్డ్ బటన్ పైన క్లిక్ చేసి చూడొచ్చు, లేదా డెస్క్టాప్ మీద ఉండే రికవరీ ఫోల్డర్ మీరు క్రియేట్ చేస్తున్నారు కదా అందులోకి వెళ్ళి కూడా ఆ ఫోల్డర్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ డిలీటెడ్ ఫైల్స్ అనే లిస్ట్లో ఈ ఇక్కడ రావడం మీరు గమనించవచ్చు. రీసెంట్గా మాత్రమే కాకుండా ఇంతకుముందు పెన్ డ్రైవ్లో డిలీట్ అయిన ఫైల్స్ని ఇంకా కూడా రికవర్ చేయడంలో గ్రేట్ థింగ్ అని చెప్పాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు డేటా రికవరీ సాఫ్ట్వేర్ నచ్చింది అనుకుంటున్నాను. మీ యొక్క ఈ వీడియో పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ వీడియో వెబ్సైట్ తొలగ అఫీషియల్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అట్లాగే 30% కూపన్ కోడ్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డిస్కౌంట్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి, డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. సో ఒకసారి మీరు వెబ్సైట్ని విజిట్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ వీడియోలో మీట్ అవుతాం. అంతవరకు సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. నమస్తే.